ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన ప్రార్థన టీవీ వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అనుదిన ధ్యానాలు అనే ఈ మా ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మనం గత తరగతిలో మత్తయి సువార్త 5:13 నుంచి మనం 16 వరకు చదువుకున్నాం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచేటట్లుగా మీరు ఈ భూమి మీద జీవించాలని గత తరగతిలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు అదే మత్తయి సువార్త 5:17 నుంచి 26 వరకు మనం ధ్యానాంశంగా పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఈ 17 నుంచి 26 వరకు రెండు భాగాలుగా మనం విభజించి చదువుకుంటాం. 17 నుంచి 20 ఆ ప్యాసేజ్ ఒక భాగం, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని ధర్మశాస్త్రానికి సంబంధించిన కొన్ని వివరణలు ఇవ్వటం మనం చూస్తున్నాం. అదే రీతిగా 21 నుంచి 26 మనం చూస్తే, మీరు ఎదుటి వ్యక్తి మీద పగుంచుకోకూడదు, నరహత్య చేయకూడదు, అటువంటి విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా మత్తయి సువార్త 5:17 నుంచి 20 వరకు మాట్లాడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి కొండ మీద ప్రసంగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5 నుంచి 6 మరియు 7 వరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దీర్ఘమైన ప్రసంగం, కొండ మీద ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువగా మాట్లాడింది ఏంటంటే, ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు, దాని ఇంటర్నల్గా ఉన్న ఇంటెన్షన్ ఏంటి అనేది యేసుక్రీస్తు ప్రభువారు పదే పదే ప్రస్తావించడం మనం చూస్తున్నాం. ఈరోజు 17 ధర్మశాస్త్రంనైనను ప్రవక్తల ప్రవచనమునైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు, నేను వచ్చింది ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని కానీ లేకపోతే ప్రవక్తల యొక్క ప్రవచనాలు కానీ కొట్టివేయటానికి నేను రాలేదు, నేను వచ్చింది ఎందుకంటే నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని సెలవిస్తూ ఉన్నారు. అంటే మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం, మరి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? చాలామందికి ఉన్న ఒక తప్పుడు అవగాహన ఏంటంటే, ధర్మశాస్త్రం ఫెయిల్ అయింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు అని ఒక తప్పుడు దృక్పథాన్ని కలిగి ఉంటారు. వాస్తవానికి ధర్మశాస్త్రం ఫెయిల్ అవ్వదు. ఎందుకని ధర్మశాస్త్రం ఫెయిల్ అవ్వదంటే, దేవుడు ఫెయిల్ అవ్వడు, ఆయన మాటలు ఫెయిల్ అవ్వు, ఆయన పద్ధతులు ఫెయిల్ అవ్వు, కాబట్టి ధర్మశాస్త్రం ఫెయిల్ అవ్వలేదు. మరి ధర్మశాస్త్రం ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సిన ఆవశ్యకత ఏముంది అనేది మనం ఆలోచించాలి. ఆలోచించడానికి ముందు అసలు ధర్మశాస్త్రం ఏంటి, దాని పరిధి ఏంటి అనేది కూడా మనం ఆలోచించాలి. నిర్గమాకాండంలో మనం చూస్తే 20 దేవుడు కొన్ని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దాని తర్వాత వాళ్ళు ఆచరించాల్సిన విధులు, కర్మకాండలు, ఆచారాదులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మోషేకి తన తర్వాత ఉన్న నాయకత్వంలో ఇవన్నీ కొనసాగించారు. యాజకులు వచ్చారు. అంటే ఈ 10 ఆజ్ఞలతో పాటు కొన్ని విధులు, ఆచారాలు, కర్మకాండలు, సాంప్రదాయాలు ఉండేవి. ఇవి మొత్తాన్ని కలిపి మనం ధర్మశాస్త్రం అని అంటున్నాం. మరి అయితే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చిన ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మనకు ఒక నియమం వచ్చింది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నేను పాపిని అన్న సంగతి నేను గ్రహించగలుగుతున్నాను. తర్వాత ధర్మశాస్త్రం చెప్పే మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని స్టాండర్డ్స్ ఏంటి, పరిశుద్ధత పట్ల కానీ తన న్యాయ నిరతి పట్ల కానీ దేవుని యొక్క స్టాండర్డ్స్ ఏంటి అనేది, దేవుని గురించిన అవగాహన మనకు కలిగింది. దేవుడు ఎంత నీతిమంతుడో, దేవుడు ఎంత పరిశుద్ధుడో, దేవుని శాసనాలు ఎంత ఉన్నతమైనవో అనేది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మనకు అర్థమైంది. అదే రీతిగా నేను ఎంత పాపిని అన్న సంగతి కూడా ధర్మశాస్త్రమే నాకు తెలియజెప్పింది. మూడవది, ధర్మశాస్త్ర సంబంధమైన విధులు, ఆచారాలు, కర్మకాండలు నేను ఆచరిస్తున్నప్పటికీ నేను ఎప్పటికీ కూడా పరిపూర్ణుడు కాను. ఎందుకంటే ధర్మశాస్త్రం పని నన్ను పరిపూర్ణుడిని చేయలేదు. దానికి ఒక పరిధి ఉంది. ధర్మశాస్త్రం అనుకున్న పరిధి ఏంటంటే, నేను పాపిని అని మాత్రమే చెప్పగలదు, కానీ నాలో ఉన్న పాపం పోజేయటానికి లేకపోతే నాలో ఉన్న పాపం పోగొట్టడానికి ధర్మశాస్త్రం నిస్సహాయతను తెలియజేస్తుంది. అంటే ధర్మశాస్త్రానికి ఆ శక్తి లేదు. మోషే 10 తూచే తప్పకుండా పాటించినప్పటికీ అతడు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేడు. అట్లాగని ఆ 10 తప్పు అంటే తప్పు అని మన అనం. అంటే ధర్మశాస్త్రానికి ఒక పరిధి ఉంది, ధర్మశాస్త్రానికి ఒక లిమిట్ ఉంది. ఒక అతను ధర్మశాస్త్రం గురించి ఏమని మాట్లాడతారంటే, ధర్మశాస్త్రం ఒక ధర్మమీటర్ లాంటిది అంటాడు. మీకు తెలుసు కదా, జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళితే ధర్మమీటర్ని మన నోట్లో పెడతారు.
నోట్లో పెట్టిన తర్వాత మనకున్న టెంపరేచర్ ఎంత ఉంది, 100 డిగ్రీస్ ఉందా లేకపోతే 101 ఉందా ఫీవర్ అనేది థర్మోమీటర్ మెజర్ చేస్తుంది, కానీ మనలో ఉన్న జ్వరాన్ని తగ్గించదు. అదే రీతిగా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే నాలో ఉన్న పాపం ఎంతుంది, పాపపు తీవ్రత ఎంతుంది అని తెలియజేస్తుందిలే, కానీ పాప అన్నది తీసివేయలేదు. ఎందుకంటే దాని పని అది కాదు, ఉద్దేశం అది కాదు. అంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది మన పాపాన్ని తీసివేయటం కోసం కాదు, నేను పాపిని అని చెప్పడం కోసం. నేను ఎన్ని బలులు అర్పించినా, ఎన్ని క్రియలు నా వైపు నేను చేసినా కానీ నేను ఎప్పటికీ నా పాపం నుంచి బయటికి రాలేను, అంటే పూర్తిగా నా పాపం నుంచి నేను విడిపించబడలేను, నా క్రియలు నన్ను విడిపించవు అన్న విషయం నాకు అర్థమవటం కోసం దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడు ఎల్లప్పటికీ యేసుక్రీ దేవుని మీద నేను ఆధారపడాలి, కానీ నా క్రియల మీద నేను ఆధారపడటానికి వీల్లేదు. ఒకవేళ అట్లా ఆధారపడితే నేను ఎన్నటికీ కూడా పరిపూర్ణుడు కాలేను అన్న సత్యం నాకు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కానీ అర్థం కాలేదు. ఈరోజు ఒక పాపం చేశాం, బలర్పించాం, మళ్ళీ పాపం చేస్తున్నాం, మళ్ళీ తీసుకొచ్చి బలర్పిస్తూ ఉన్నాం. ఇట్లా నేను బ్రతుకున్నంతకాలం బలులు అర్పిస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను ఎప్పటికి కూడా పాపం నుంచి విముక్తి పొందలేను ధర్మశాస్త్రం వల్ల. కాకపోతే నేను పాపుని అన్న సత్యం ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నా క్రియలు నన్ను పరిపూర్ణుడు చేయలేవు, దేవుడే తన కృప చొప్పున నన్ను పరిపూర్ణుడు చేయాలి, నా క్రియలు నా పాపం నుంచి నన్ను బయటకు తీసుకురాలేవు, దేవుడే నన్ను నా పాపం నుంచి బయటకు తీసుకురాగలడు అని దేవుని మీద నేను ఆధారపడాలని ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం ఒక థర్మోమీటర్ లాంటిదని చెప్పాడు. మరొక వ్యక్తి ధర్మశాస్త్రం ఒక అద్దంతో పోల్చి మాట్లాడుతున్నాడు. అంటే ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిది. ఎప్పుడైనా మనం ముఖాన్ని మనం అద్దంలో చూసుకుంటే అద్దం ఏం చెప్తుందంటే అబద్ధం చెప్పదు. నా ముఖం మీద మచ్చలున్నా మురుకున్నా అద్దం చెప్తుంది నీ ముఖం మీద మురుకుంది అంటే నేనేం చేయాలి, వెళ్ళి ఆ మురికిని సబ్బుతోనో లేకపోతే దేనితోనో నన్న కడిగేసుకోవాలి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, మళ్ళీ నేను అదే చెప్తున్నాను, పాపం నేను పాపిననే చెప్తుంది కానీ నాలో ఉన్న పాపాన్ని తీసివేయలేదు. తీసివేయకపోగా అది ఒక పని చేస్తుంది, నన్ను మనలందరినీ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించి తీరుతుంది. ఇదే విషయాన్ని అపొస్తలైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 3:24 మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్న విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను అని చెప్తూ, అంటే యేసుక్రీస్తు వారి దగ్గరకు నడిపించడానికి మనకి ధర్మశాస్త్రం బాలశిక్షకుడు, ట్యూటర్ అంటాం. అంటే ఆనాడు యూదుల కాలంలో వాళ్ళ సంతానం ఎవరన్న పిల్లలు స్కూల్కి అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ లేనప్పుడు ఇంటి దగ్గరే కొంత ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఇచ్చి తర్వాత హై స్కూల్ లెవెల్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంత వీళ్ళని చేపట్టుకొని తీసుకొని స్కూల్లో చేర్పించి మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అంటే ట్యూటర్ పని అది. అంటే ఒక పరిధి వరకు వీళ్ళు నేర్పుతారు, ఆ పరిధి దాటిన తర్వాత వేరొక స్కూల్లో వాళ్ళని జాయిన్ చేస్తారు. అదే రీతిగా ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే దాని పరిధిలో అది తన క్రియలను చేసుకుంటూ వెళ్తుంది, దాని పని అది సక్రమంగా నెరవేరుస్తుంది. ఆ నెరవేర్చే క్రమంలో మన విశ్వాసం ద్వారా నీతిమంతులమని తీర్చబడేటట్లుగా ధర్మశాస్త్రం మనలందరినీ యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏ ఉద్దేశం ఇచ్చాడు, యేసుక్రీస్తు వారిని చూపించడం కోసం మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మరి నేను పాపిని కదా నా పాపం నువ్వు పోగొట్టంటే ధర్మశాస్త్రం ఏమంటుందంటే, నువ్వు పాపి అన్న మాట వాస్తవమే కానీ నీ పాపాలు నేను పోగొట్టలేను, నా పని అది కాదు, నీ పాపాలు పోవాలంటే నువ్వు యేసుక్రీస్తు అని నమ్ముకోవాలి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు నువ్వు వెళ్ళు, ఆయన సిలువలో కార్చిన సిలువ రక్తధారాల చేత నీ పాపాలు కడిగివేసి నిన్ను పవిత్రపరుస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని లేకపోతే తన సిలువ దగ్గరికి మనల్ని తీసుకొచ్చి ధర్మశాస్త్రం నిలబెడుతుంది, కానీ మన పాపాలు పోగొట్టలేదు. ఒక వ్యక్తి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి, యూదుల అధికారి అని ఒక అతను వచ్చి ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నిత్య జీవానికి వారసున్నావుట నేనేం చేయాలని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావా అన్నాడు. అయ్యా నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాను. పదాజ్ఞలు పాటిస్తున్నావా? పదాజ్ఞలు పాటిస్తున్నాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, ఆ కొదువు ఏంటంటే నువ్వు వెళ్ళు నీ ఆస్తినం తమ్ము బేదలకు ఇచ్చే నువ్వు వచ్చి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి మిగిలి వ్యసన ఆస్తి కలవాడు కాబట్టి తను బాధపడుతూ వ్యసనపడుతూ అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ధర్మశాస్త్రం తనని పరిపూర్ణుడిగా చేయట్లేదు, తనలో ఉన్న ధనాపేక్షను తీసివేయలేకపోతుంది, కానీ అతను పాపి అని గ్రహించేటట్లుగా చేస్తుంది. పరిష్కారం
ధర్మశాస్త్రం దగ్గర లేదు, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఉంది అంటే మనం ఇలా మాట్లాడుకోవచ్చు. మొదటి లెవెల్ ధర్మశాస్త్రం, మన నీతి ధర్మశాస్త్రానికి మించింది యేసుక్రీస్తు వారు. లెవెల్ 1 ధర్మశాస్త్రం, లెవెల్ 2 యేసుక్రీస్తు ప్రభువారు. మరి ధర్మశాస్త్రం యొక్క రియాలిటీ యేసుక్రీస్తు ప్రభువారిని చూపించడం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నాడు. మన కోసం ధర్మశాస్త్రానికి లోబడ్డాడు ఆయన. ఏ వ్యక్తి ఎదుటి వ్యక్తి ఏది ఆశించకుండా ఉండలేడు. అన్ని ఆజ్ఞలు తను తూచా తప్పకుండా పాటించినప్పటికీ పదాజ్ఞల్లో చివరి ఆజ్ఞకు వచ్చేసేపాటికి మనిషి ఫెయిల్ అవుతున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏ వ్యక్తి తూచా తప్పకుండా పాటించలేడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనపక్షంగా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చడం కోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రండి, గల్తీలు రాసిన పత్రికలోనే 4:4 ఈ మాట మనకు సెలవిస్తుంది. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. అంటే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. ఎందుకు పంపించాడు? ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. తనను తను ధర్మశాస్త్రానికి సబ్మిట్ చేసుకున్నాడు. తూచే తప్పకుండా ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటించి నెరవేర్చి మనపక్షంగా తన కార్యాన్ని సంపూర్ణ చేసి మనల్ని ధర్మశాస్త్రం నుంచి స్వతంత్రంగా చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత అంటే ధర్మశాస్త్రం మనకి వేస్ట్ అని చెప్పట్లేదు. ధర్మశాస్త్రం అప్పుడు ఉన్న నైతిక విలువలు, ఇప్పుడున్న నైతిక విలువలు మనం పాటించాల్సిందే. ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మనం వ్యభిచారం చేయకూడదు, యేసుక్రీస్తు వారి కాలంలో కూడా వ్యభిచారం చేయకూడదు. అప్పుడు దొంగిలించకూడదు, ఇప్పుడు దొంగిలించకూడదు. దేవుడు తన ఆజ్ఞలు కొట్టివేయట్లేదు. నైతిక చట్టాలు అలాగే ఉన్నాయి, కానీ విధులు, ఆచారాలు, కర్మకాండలు వాటి యొక్క రియాలిటీ అంతా యేసుక్రీస్తు ప్రభువులో ఉంది. కాబట్టి దేవుడు ధర్మశాస్త్రాన్ని మనపక్షంగా నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని మనపక్షంగా నెరవేర్చడం కోసం వచ్చాడు, దాన్ని నెరవేర్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. మళ్ళీ రండి, మత్తయి సువార్త 5:17 నుంచి మనం 18 వెళ్తున్నాం. ధర్మశాస్త్రాన్ని కొట్టివే వచ్చి నేను తలంచొద్దు, ప్రవక్త వచనాలు కూడా నేను కొట్టివేయట్లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే, ప్రవక్తల వచనాలు ఇచ్చింది కూడా దేవుడే, వాటిని నేను నెరవేర్చడం కోసమే వచ్చాను అని చెప్తూ 18 ఇంకా సపోర్టింగ్ టు ద లా అంటే ధర్మశాస్త్రానికి ఎంత విలువైందో ప్రాముఖ్యమైందో మాట్లాడుతున్నాడు. అది నిరుపయోగమైందని మనం అనుకోవటానికి వీల్లేదు. 18 ఇలా సెలవిస్తున్నాడు దేవుడు, ఆకాశమును భూమియు గతించిపోయినవి కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఏం చెప్తున్నాడు? భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు కానీ ప్రవక్తల ద్వారా ఇచ్చిన మాటలు కానీ ఒక్కటి కూడా తప్పుబావు, పుల్లైనను సున్నైనను తప్పిపోదని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. అంటే దేవుడిచ్చిన మాటలు ఎంత విలువైనవి అంటే భూమి ఆకాశాలు గతించిపోతాయి, ఆయన మాటలు ఖచ్చితంగా స్థిరంగా నిలబడతాయి, ఆయన శాసనాలు స్థిరంగా నిలబడతాయి, మార్పు చెందవు, ఎల్లప్పుడు అవి అలాగే ఉండిపోతాయి. కాబట్టి వాటిని మనం చిన్నచూపు చూడటానికి వీల్లేదు. అందుకని అన్నారు, నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడం కోసం వచ్చాను, నెరవేరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు అంత ఫూలిష్గా ఒక ధర్మశాస్త్రాన్ని ఇవ్వడు. అది ఫెయిల్ అవుతుంది కదా, మరి యేసుక్రీస్తు వారిని పంపించాల్సి వచ్చింది అని అనుకోవటానికి వీల్లేదు. దేవుడిచ్చిన ఎప్పుడు కూడా మంచివే. దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు మంచిదే, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు మంచిదే, తర్వాత తన ప్రియకుమారుని ఎప్పుడు పంపించాలనేది కూడా తనదైన సమయంలో కాలం పరిపూర్ణమైనప్పుడు తన పనులు జరిగించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు రియాలిటీ అంతా క్రీస్తులో ఉంది. కాబట్టి మనం ధర్మశాస్త్రం నుంచి విడుదల పొంది స్వతంత్రులమయ్యి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాము అని చెప్తూ 19 దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే కాబట్టి అంటే ధర్మశాస్త్రం ఇంత విలువైంది కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగిలి అల్పమైన ఒక దానిని మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగిలి అల్పుడు అనబడును. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, ఇంత విలువైన ధర్మశాస్త్రం లేకపోతే ఇంత విలువైన మాటలను దేవుడు మీకు అనుగ్రహించాడు కాబట్టి ఈ మాటలను మీరి ఇతరులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యంలో అల్పుడు అనబడతాడు. అదేవిధంగా ఎవరైతే ఈ మాటలు గైకొని వాళ్ళ ప్రాక్టికల్గా వాళ్ళ జీవితంలో అనుభవించిన దాన్ని ఇతరులకు చెప్తున్నారు వాళ్ళు పరలోక రాజ్యంలో మిక్కిలి గొప్పవాడు అనబడతాడు. ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు, వాళ్ళు వాక్యం తెలుసు కానీ లోబడరు, ఇతరులకు మాత్రం బోధిస్తున్నారు, వీళ్ళంట అల్పులు కనబడతారు. ఎవరైతే వాక్యాన్ని తెలుసుకున్నారో దాన్ని పాటించి అనుభవించి
ఎంత రుచికరమైంది వాక్యం, ఎంత దయగలిగింది వాక్యం అని ప్రాక్టికల్గా ఆ వాక్యాన్ని అనుభవించి ఇతరులకి చెప్తున్నారో వాళ్ళు పరలోక రాజ్యంలో ధన్యులు అనబడతారు అని మాట్లాడుతున్నారు. అంటే రెండు విషయాలు, భూమి ఆకాశాలు గతించిపోయినా ఆయన మాటలు గతించవు. ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు సున్నా కానీ పొల్లు కానీ ఏది కూడా కొంత కూడా గతించదు, పార్షియల్గా కూడా అది పక్కకు నెట్టబడదు. అదే రీతిగా ఇంకేమంటున్నాడు, ఈ ఆజ్ఞలు గైకుంటే వాళ్ళు పరలోక రాజ్యంలో ధన్యులు అనబడతారు, ఈ ఆజ్ఞలు పాటించకుండా ఇతరులకి అలాగ చేయమని బోధించేవారు మాత్రం అలుపులు అనబడతారు. అంటే ఇవి ప్రాక్టికల్గా అందరం వ్యక్తిగతంగా వీటిని పాటించడం కోసం దేవుడు ఇచ్చాడు, కానీ కేవలం బోధనా వచనాలుగా మాత్రమే సూక్తులుగా ఉంటాయి, బాగుంటాయిలే చెప్పడానికని అన్న రీతిలో ఆయన ఇవ్వలేదు. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ఈ మాటల్ని అనుసరించాలని దేవుడు అనుగ్రహించాడు. ప్రాక్టికల్గా మన జీవితంలో వాటిని రుచి చూడాలని దేవుడు అనుగ్రహించాడు అని చెప్తూ 20వ వచనంలో మాట్లాడుతున్నాడు. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికం కానిడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరరని మీతో చెప్తున్నాను. ఇక్కడ రెండు రకాల ప్రజలను ప్రస్తావించాడు, శాస్త్రులు మరియు పరిసయ్యులు. శాస్త్రులు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని వేరొక భాషల్లోకి అంటే రకరకాల ప్రతుల్లోకి వాళ్ళు అనువాదం చేస్తా, లేకపోతే రాస్తా అనేక చోట్లకి ఆ పేపర్లో లేకపోతే వ్రాత ప్రతులు ఆ చర్మాల మీదో లేకపోతే వేటి మీదో రాసిన పేపర్ని, అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు మరలా రాస్తూ ఉండేవాళ్ళు, దేవుని మాటలు రాస్తూ ఉండేవాళ్ళు, కొన్నిసార్లు బోధించేవాళ్ళు కూడా. అంటే ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తులు శాస్త్రులు, తెలివిటి మాత్రమే కాదు బోధించేవాళ్ళు. అదే రీతిగా పరిసయ్యులు ఉండేవాళ్ళు, పరిసయ్యులు కూడా ధర్మశాస్త్రాన్ని తూచే తప్పకుండా పాటించేవాళ్ళు, సబ్బాతు లేకపోతే 7వ విశ్రాంతి దినాన్ని తూచే తప్పకుండా పాటించేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని అక్షరార్థకంగా లేకపోతే ఆచార సంబంధంగా మార్చేశారు. ఆచార సంబంధంగా మార్చేసి హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ధర్మశాస్త్రంలో సంబంధమైన ఆచారాలు, విధులు, కర్మకాండలు ఇవన్నీ తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. పుదీనాలో సోపు గింజల్లో కూడా వీళ్ళు 10వ వంతు, జీలకర్రలో కూడా 10వ వంతు తీసుకుని వచ్చి దేవునికి సమర్పించేవాళ్ళు. అంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పైపైన లేకపోతే అక్షరార్థకంగా తీసుకున్నారు, ఆచారంగా తీసుకున్నారు, కానీ హృదయాన్ని మాత్రం దేవునికి ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ నీతి స్వనీతికి పరిమితమైపోయింది. వాళ్ళు ఏమనుకునేవాళ్ళు అంటే ఇవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి, ధర్మశాస్త్రాన్ని మేము తూచే తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి మేము చాలా పర్ఫెక్ట్ అనుకునేవాళ్ళు, మేము చాలా గొప్ప అనుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉండటం వల్ల విశ్వాసంలో విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటానికి బదులుగా వాళ్ళ క్రియలు వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తున్నాయి అన్న భ్రమలో ఉండేవాళ్ళు. మేమెంత ప్రార్థనా పరులం కాబట్టి దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు, లేకపోతే మేమెంత ధర్మకార్యాలు చేస్తున్నాం కాబట్టి, మేమెంత దేవుని విధులు ఆచారాలన్నీ తూచే తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చాడు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. స్వనీతి, సెల్ఫ్ రైటియస్నెస్ అంటాం. సెల్ఫ్ రైటియస్నెస్ అనేది చాలా భయంకరమైనది. అది దేవునితో సంబంధం లేదు, నీకు యేసుక్రీస్తు ప్రభువారితో పని లేదు, ఆయన సిలువు కార్యంతో పని లేదని నిన్ను నీకే గొప్పగా చేసి చూపిస్తుంది. సెల్ఫ్ రైటియస్నెస్ అనేది చాలా భయంకరమైనది. ఈ శాస్త్రులు పరిసయ్యులకి వాళ్ళలో వాళ్ళకి స్వనీతి ఉండేది, వాళ్ళలో వాళ్ళు పరిపూర్ణులు అనుకునేవాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీ నీతి గనక ఇదిగో శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికం కానిడలు, అంటే వాళ్ళ లెవెల్కి మించిన నీతి మీకు లేకపోతే, అంటే వాళ్ళు పైపైనే చూస్తున్నారు, వాళ్ళు ఏదో ఆచార సంబంధంగానే చూస్తున్నారు దేవుని మాటలంటే, కానీ వాళ్ళ హృదయం ఒకనొక సందర్భంలో వాళ్ళు ఏమన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. మీరేం చేస్తున్నారంటే పైకి నీట్గా కనపడుతున్నారు కానీ మీ హృదయాన్ని చూస్తే కంపు కొడుతుంది, మీ హృదయంలో అంతా పాపం ఉంది, కానీ పైకి భక్తి పరులాగా వేషాలు వేసుకుంటున్న వేషధారులు, మీరు సున్నం కొట్టిన సమాధులు అని, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీకెంత శ్రమ ఉంది, మీరు పరలోక రాజ్యం వెళ్ళట్లేదు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వట్లేదు. కారణం ఏంటంటే మీరు దేవుని మాటల్ని విధులు ఆచారాలు కర్మకాండాలుగా మార్చారు, కానీ ప్రాముఖ్యమైన వాటిని వదిలిపెట్టారు, హృదయ సంబంధమైంది అని గ్రహించలేకపోతున్నారు అని యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళతో చెప్తుంటాడు. మీరు వారి నీతి కంటే మించిన నీతి కనుక మీకు లేకపోతే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవ్వరు అని చెప్తున్నారు. అంటే వాళ్ళకున్న గర్వం మీకు ఉండకూడదు, వాళ్ళకున్న స్వనీతి మీకు ఉండకూడదు. మన క్రియలు, మనం సత్క్రియల ద్వారా రక్షించబడట్లేదు, సత్క్రియలు చేయటానికి రక్షించబడుతున్నాం. మన క్రియలు ద్వారా మనం రక్షించబట్టలేదు, కానీ నీతిమంతుడిగా నేను మార్చబడిన తర్వాత విశ్వాసం ద్వారా దేవుని కృప ద్వారా నేను ఆటోమేటిక్గా నా హృదయపూర్వకంగా మంచి క్రియలు చేసి దేవుణ్ణి నేను నువ్వు మహింపరుస్తున్నావు, కానీ నా క్రియల వల్ల నేను పరిపూర్ణుని ఎన్నటికీ నవ్వట్లేదు, దేవుడే నన్ను పరిపూర్ణుడు చేయాలి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రం మనల్ని
ఎన్నటికీ కూడా పర్ఫెక్ట్గా మనల్ని చేయలేదు, రక్షించలేదు, రక్షించే సామర్థ్యం దానికి లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడమే ధర్మశాస్త్రం యొక్క పని అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదే రీతిగా రెండవ భాగం దగ్గరికి మనం వద్దాం. 21వ వచనం నుంచి 26వ వచనం వరకు చూస్తే ఇక్కడ ఒక మాటలు మనకు అనిపిస్తూ ఉంటాయి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకులోనగినని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. దేవుడు గతంలో ఈ మాట చెప్పాడు, మీరు నరహత్య చేయకూడదు. అంటే ఇతరుల మీద మీ కోపాన్ని ఉంచుకోకూడదు. అంటే ఇంటర్నల్గా వాళ్ళ మీద మనకు ఏదైనా కోపం ఉందనుకోండి, వాళ్ళని చంపాలన్నంత కసి మనలో ఉండి పైకి మనం బాగానే కనిపిస్తున్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, నరహత్య చేస్తే వాళ్ళకి జడ్జిమెంట్ ఉంది, విమర్శకులు అవుతున్నారని చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు అవుతాడు. అంటే తన సహోదరుణ్ణి చూసి వాడిని చంపేయాలన్నంత కోపం గనక తన హృదయంలో ఉంచుకుంటే వాడు విమర్శకు లోనవుతాడు. అంటే జడ్జిమెంట్ అతనికి ఉంది. చాలామంది మరి నరహత్య చేయటం ఒకటే కదా పాపం, మరి హృదయంలో కోపం ఉంటే, అంటే దేవుడు ఇక్కడ దేని చూస్తున్నాడు, ధర్మశాస్త్రం వేస్ట్ అని చెప్పట్లేదు, రియాలిటీ అనేది ఇక్కడ మాట్లాడుతున్నాడు. దాని యొక్క ధర్మశాస్త్రంలో నరహత్య చేయొద్దు అని దేవుడు చెప్పిన మాటకి రియల్ మీనింగ్, లేకపోతే రియాలిటీ ఏంటనేది, రియల్ ఇంటెన్షన్ ఏంటనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే బాహ్య క్రియారూపకంగా నేను నరహత్య చేయనప్పటికీ నా హృదయంలో ఆ వ్యక్తి మీద అంత కోపం ఉంటే అది బయటికి కనపడకపోవచ్చు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు, హృదయం చూస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం హృదయ సంబంధమైంది. నువ్వు అనుకున్నట్టుగా బహిరంగంగా లేకపోతే ఎక్స్టర్నల్ థింగ్స్కి సంబంధించింది మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, హృదయ సంబంధమైంది. ఒక వ్యక్తి మీద అంత కోపం మనకుంటే మనుషులు ఎవరు గుర్తించలేకపోవచ్చులే, కానీ దేవుడు అన్నాడు ఆ వ్యక్తి మీద నీకు కోపం ఉంటే కనుక, అతను చంపేయాలన్న కసి కోపం అంత పగ నీకుంటే నువ్వు విమర్శకు లోనవుతావు. అక్కడితో నాకుండా అంటున్నాడు, నీ సహోదరుని చూసి, తన సహోదరుని చూసి వ్యర్థుడు అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడు, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. చూడండి సీరియస్నెస్ ఎంత పెంచుకుంటూ మాట్లాడుతున్నాడు, ఇంటెన్షన్ ఎంత పెంచుకుంటూ మాట్లాడుతున్నాడు. కోప్పడితేనేమో విమర్శకు లోనవుతాడు, వ్యర్థుడు అంటేనేమో మహాసభకు లోనవుతాడు, ద్రోహి అంటే నరకాగ్నికి లోనవుతాడు. అంటే నీ తోటి సహోదరుని మీద నువ్వు కక్ష ఉంచుకోకూడదు, నీ తోటి వ్యక్తి మీద పగుంచుకోకూడదు, ప్రతీకారే చుంచుకోకూడదు. ఆ వ్యక్తి నీకు అన్యాయం చేసినప్పటికీ అతని మీద అంత పగను ఉంచుకోకూడదు. కాబట్టి కోపం ఉంచుకున్నావు, పగుంచుకుంటున్నావు అంటే ఇండైరెక్ట్గా అతన్ని నువ్వు మర్డర్ చేసినట్టు లెక్క. కాబట్టి నువ్వు తీసివేసుకోవాల్సింది ఏంటంటే, తనని క్రియారూపకంగా నువ్వు చంపనప్పటికీ హృదయంలో తన మీద ఉన్న పగని కానీ, హృదయంలో తన మీద ఉన్న కసి కానీ, హృదయంలో తన మీద ఉన్న కోపాన్ని కానీ, వ్యసనాన్ని కానీ నువ్వు తీసివేసుకోవాలి. తనని వ్యర్థుడు అని పిలిస్తే, తనని ద్రోహి అని నువ్వు అంటే విమర్శకు లోనవుతావు, దేవుని జడ్జిమెంట్లో రేపొద్దు నువ్వు నేను నిలబడతావు అని మాట్లాడుతూ ఉన్నాడు. చెప్తూ 23వ వచనం అంటున్నాడు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. ఇక్కడ ఏమన్నాడు, ఆల్టర్ దగ్గరకు వచ్చావు, బలిపీఠం దగ్గరకు వచ్చావు, కానుకలేస్తూ ఉన్నావు, మంచిదే కానుకలేస్తూ ఉన్నావు, దేవుడు ఏమని చెప్పాడు. అయితే కానుకలు వేసేటప్పుడు గనక బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, ఆల్టర్ దగ్గరకు వచ్చినప్పుడు నీ మీద నీ సహోదరుడికి ఏదన్నా ఆయాస్కరమైంది ఏదో ఉంది, విరోధ భావం ఏదో ఉందని నీకు గుర్తొస్తే నువ్వు ఇమీడియట్గా నీ కానుక కూడా అక్కడ వదిలిపెట్టి ముందెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడు. ఆ వ్యక్తితో సమాధాన పడిన తర్వాత వచ్చి నువ్వు అర్పణ అర్పించు. అంటే దేవునికి కావాల్సింది నువ్వు అర్పించే అర్పణలు. నీ హృదయం ఎలా ఉన్నా పర్లేదు, చాలామంది అనుకోండి నేను ఎలా జీవించినా పర్లేదు, 6 రోజులు 7వ రోజు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని కానుకేస్తే ఆయన నన్ను ప్రశాంతంగా చూస్తాడు, ఏ కీడు నాకు రాకుండా కాపాడతాడని అనుకుంటారు. గమనించాల్సింది ఏంటంటే, నీ అర్పణలు దేవునికి అవసరం లేదు. కారణం భూమి ఆయందే, దాని సంపూర్ణత ఆయందే, ఆకాశం కూడా ఆయందే, సమస్తం కూడా ఆయనే, వేల కొలదిగా విస్తారమైన నదుల కంటే నదులన్నీ ఆయనయే. ఏం తీసుకుని వచ్చి మనం దేవుణ్ణి దర్శిస్తాము, కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు, పొట్టేళ్ళు బలిద్దామన్నా అవి నీవే, నా జ్యేష్ఠ కుమారుణ్ణి నీకు అర్పిద్దామన్నా ఆ జ్యేష్ఠ కుమారుడు కూడా నువ్వు ఇచ్చిన బహుమానమే, నాకు ఇచ్చిన ధనరాశులన్నీ లేకపోతే బంగారం అంతా నీ పాదాల దగ్గర పోద్దామని అనుకున్నా అవి కూడా నువ్వు ఇచ్చినాయి కదా, ఏ అర్పణ తీసుకుని వచ్చి నేను అర్పించాను అని మాట్లాడతా, నా హృదయమే విరిగి నలిగిన హృదయాన్ని నీకు నేను అర్పిస్తున్నాను అని అంటాడు. అంటే ఏ వ్యక్తితో నువ్వు అసమాధానంగా ఉండకూడదు. క్రైస్తవుడైన బిడ్డలు గమనించాలి, ఎవరికైనా నీ మీద అతనికి ఏదో ఆయాసం ఉంది లేకపోతే విరోధ భావం ఏదో ఉందని నీకు అర్థమైంది, నీకు గుర్తొచ్చింది, నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడు. తప్పు అతను చేసినప్పటికీ, నువ్వు చేసినప్పటికీ శక్యమైతే అందరితో మనం సమాధానకరంగా ఉండాలి.
ఎవరితో ఎవరి మీద మనం ఆయాసం పెట్టుకోకూడదు, ఎవరి మీద మనం వ్యసనం పెట్టుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇద్దరు బలులర్పించారు. ఎవరు? కయ్యేను బలర్పించాడు, హేబేలు కూడా బలర్పించాడు. కయ్యేను బలిలో విశ్వాసం లేదు, హేబేలు బలిలో విశ్వాసం ఉంది. ఏదో కయ్యేను ఏదో తక్కువ అర్పించాడు, హేబేలు ఏదో చాలా పెద్దది అర్పించాడు అనేది కాదు. కావాల్సింది కయ్యేను అర్పణలో హృదయం లేదు, హేబేలు అర్పణలో హృదయం ఉంది. హెబ్రీయుల రాసిన పత్రిక 11:4 మాట్లాడతాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియో ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. అంటే హేబేలు బలి విశ్వాస సంబంధమైన బలి, అది అతన్ని నీతిమంతుడిగా తీర్చింది. కయ్యేను బలిలో అర్పణ ఉందిలే కానీ మనసు లేదు, హృదయం లేదు, విశ్వాసం లేదు. కాబట్టి మన దేవునికి కావాల్సింది ఏంటి? నువ్వు ఇచ్చే అర్పణ కంటే నీ హృదయం ప్రాముఖ్యమైంది. నీ హృదయంలో అంత అపవిత్రత ఉంచుకొని, ఎదుటి వ్యక్తి మీద ఆయాసం ఉంచుకొని, అసమాధానం ఉంచుకొని, పగుంచుకొని, లేకపోతే ఆ వ్యక్తి మీద ఏదో నీకు నచ్చంది ఏదో నీ హృదయంలో పెట్టుకుంటూ ఉంటే దేవుడు నీ అర్పణను స్వీకరించడు అనేది గమనించాలి. అది నీకు గుర్తొస్తే నీ అర్పణను విడిచిపెట్టి సమాధాన పడాలి. అర్పణ కంటే ముందు ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలని చెప్తూ 25వ నీ ప్రతివాదితో నీవు త్రావులో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతుకు అప్పగించును, అంతటి నీవు చెరసాల్లో వేయదువు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే నీ ప్రతివాదితో, నీ శత్రువుతో ఒకవేళ నువ్వు అక్కడ నడుస్తూ ఉన్నావు అనుకుంటు త్రావలో, అతనితో కూడా సమాధాన పడు. నీ తోటి సహోదరుడితో సమాధాన పడు, నీ ప్రతివాదితో కూడా నువ్వు సమాధాన పడాలి. లేకపోతే అతడు నిన్ను బండ్రోతికి అప్పగిస్తాడు, అతడు రాజుకు అప్పగిస్తాడు, టోటల్గా నువ్వు చెరసాల్లో వేయబడతావు, ఇంకెప్పటికి కూడా నువ్వు బయటికి రాలేవు. కాబట్టి సమాధానకరంగా ఉండాలనేది ఈ 2వ ప్యాసేజ్ మనకి సెలవిస్తూ ఉంది. ఎదుటి వ్యక్తి మీద ఏ విధమైన ఆయాసం కానీ, కోపం కానీ, అసమాధానం కానీ మనం పెట్టుకోకూడదు. ఇవన్నీ ఉంచుకొని దేవుని సన్నిధిలోకి వచ్చి నేను దేవుని మీద ఆరాధన చేస్తున్నాను, దేవునికి ఏదో నేను కానుకలు అర్పిస్తున్నానంటే నీ ఆరాధన మందిరం కూడా దాటి బయటకు వెళ్ళదు. దేవునికి నీ అర్పణల కంటే ముఖ్యం నీ హృదయం ప్రాముఖ్యమైంది. కాబట్టి 2 విషయాలు మనం చూసాం. ధర్మశాస్త్రం దాని ఆవశ్యకత ఏంటి, దాని పరిధి ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని వేస్ట్ అని పక్కన పెట్టడానికి రాలేదు, కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడం కోసం వచ్చాడు. మన నిమిత్తం ధర్మశాస్త్రం లోబడ్డాడు. ధర్మశాస్త్రం మంచిదే, దాని పరిధిలో అది బాగానే పనిచేసింది. కాబట్టి ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చబడనప్పటికీ, నీతిమంతులుగా తీర్చబడే మార్గాన్ని అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొచ్చి ధర్మశాస్త్రం నిలబెడుతుంది అనే సత్యం మనకు అర్థమైంది. 2వది, అందరితో మనం సమాధానంగా ఉండాలి. హృదయంలో ఏ వ్యక్తి మీద పగుంచుకోకూడదు అనేది మనకు అర్థమవుతుంది. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వందనాలు, స్తోత్రాలు. ఈరోజు పాఠ్యభాగంలో మీరు సెలవిచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. మీ లేఖనాలు నాయన భూమి ఆకాశాలు గతించిపోయినా కానీ నాయన నీ మాటలు ఒక సున్నా కానీ పొల్లు కానీ కొట్టివేయబడదని సెలవిచ్చారు నాయన. అయ్యా, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, నెరవేర్చడం కోసం వచ్చానని చెప్పారు. అయ్యా, ధర్మశాస్త్రం ఫెయిల్ అవ్వలేదని, దాని పరిధిలో అది మంచిదేనని, కానీ మనిషిని పరిపూర్ణంగా చేయలేదని, నీ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టడమే ధర్మశాస్త్ర యొక్క పని అని మీరు సెలవిచ్చారు. అదే రీతిగా నాయన, మరి తోటి వ్యక్తితో మేము సమాధానంగా ఉండాలని, మా ప్రతివాదితో కూడా మేము సమాధానంగా ఉండాలని, పగ కానీ ప్రతీకారేచ్ఛలు కానీ మా హృదయంలో లేకుండా ఉండాలని, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైందని మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ పాఠకులు శ్రోతలందరినీ ప్రభువ మీరు దీవించమని యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.